అంకుల్ ఈ ప్రిస్కిల్ అనేది జాయిన్ అవుతున్నారు నన్ హోస్ట్ చేశారా స్టార్ట్ చేయండి అమ్మా అమ్మా స్టార్ట్ చేయండి వెరీ గుడ్ పిల్లలు చాలా చక్కగా కనిపిస్తున్నారు కొంతమంది స్కూల్కి వెళ్ళి వచ్చేసి కూర్చున్నారు 600 డేస్ కి చాలా రెడీగా ఉన్నారు అన్నమాట ఇవాళ అవునా ఓకే అందరికి మ్యూట్ చేసేసుకోండి మనం షార్ట్ చేసేసుకుందామా రెడీగా ఉన్నారా ఏంజెల్ ఏంజెల్ ప్రేయర్ చేస్తావా ఏంజెల్ ప్రేయర్ చేసిన తర్వాత తారా రాజేష్ అన్న కూడా చిన్న ప్రారంభ ప్రార్థన చేస్తారు తర్వాత సాంగ్ లోకి వెళ్తారు ఓకేనా ప్రేయర్ చేయాలా అమ్మా ఏంజెల్ తయారు చేస్తారు తారా రాజేష్ అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ నీకు అన్న సెలవులో నేను సండే స్కూల్ స్టార్ట్ చేసుకోబోతుండగా మీ కంచి కార్తెల్లో ఉంచండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు మాకు తోడుగా ఉండండి ఈరోజు 600 డేస్ జరుపుకోబోతుండగా మీ కంచి కార్తెలు ఉంచండి సండే స్కూల్ గ్రూప్ని బ్లెస్ చేయండి ఫాస్ట్ గారికి మంచి ఆరోగ్యం దాయిచేయండి సండే స్కూల్ టీచర్స్ ని బ్లెస్ చేయండి సండే స్కూల్ టీచర్స్ కి మంచి ఆరోగ్యం దాచేయండి ఎస్ఏ నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ ప్రేయర్ చేస్తున్నాను పరిశుద్ధమైన తండ్రి జీవాధిపతి యేసయ్య మీ పరిశుద్ధ నామమున వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఉన్నందరూ మీరు ఎక్కడ చట్టం భద్రపరిచిన విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నైనా ఆశ్చర్యకరముగా అద్భుతకరముగా నైనా మీరు జరిగిస్తున్నటువంటి జూమ్ సండే స్కూల్ క్లాసులు బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి జోషాన్ని గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి శాలం విశాల గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ ప్రారంభించినటువంటి తొలినాటి నుంచి నాయన 600 రోజు వరకు ఈ రోజు వరకు కూడా నాయన మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఆయన అనేక మంది బిడ్డలను ప్రభువ యొక్క పరిచర్యలో మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు అనేక మంది చిన్న బిడ్డలను ఈ తండ్రి మీ సన్నిధిలో మీరు నడిపిస్తున్న విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు ప్రభువ మేమందరం నేర్చుకోవడానికి బిడ్డలకు బోధించడానికి అనేకమైన సంగతులను ప్రభువ దైవజనుల ద్వారా తెలుసుకోవడానికి ఆత్మీయంగా ఎదగడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి జూమ్ మీటింగ్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయ్యా పాల్గొంటున్నటువంటి నాయన ప్రతి ఒక్కరిని కూడా పేరు పైన దీవించుకొని నడుచున్నాం నాయన ఈ కార్యక్రమంలో నాకు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి నాయన ఈ రోజు మీ కృపను బట్టి నాయన 600 రోజులు నాయన సెలబ్రేషన్ జరిపించుకోవడానికి మీ కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మొదటి నుంచి జాయిన్ అయ్యి ఎవరైతే మరలా తండ్రి రాలేకపోతున్నారో ఈ దినం మరలా ఆ బిడ్డలు జాయిన్ అవడానికి వారికి అటువంటి ఆశను ఆలోచనను మార్గం మీరు చూపించమని ప్రార్థన చేసుకుంటున్నాం ఈ దినమంతి మీకు ఆవిధలు నడిపించండి మీకు మహిమకరంగా నాకు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ రోజు కార్యక్రమాలను మీరు జరిగించి మీరే మహిమగంత ప్రభావం పొందుకొని మంది అల్పుడు నేను లేని వాడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసై పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. అని చూడాలని బాగా ఎగ్జైటెడ్ గా ఉన్నాము టీచర్స్ అందరము శారదంకులు కూడా ఉన్నారు ఇక్కడ హోంవర్క్ చూడడానికి. సో మీకు హోంవర్క్ చూపించాలంటే మనం కొలతో వెళ్తాం కదా వెళ్ళిపోదా మన దగ్గర వెళ్ళిపోతామా అంటే ముందు ఒక సాంగ్
చేద్దాం చేద్దామా మీ అందరి కోసం ఒక కొత్త పాట రెడీగా ఉంది పిల్లలు చేద్దామా మరి అందరు కూడా రెడీగా ఉన్నారా ఆర్ యు రెడీ ఆ నిన్న మీ అందరు మీ హార్ట్లు ఏసీకి చోటు ఇచ్చారు కదా ఎంతమంది ఇచ్చారు ఏసీకి చోటు ఎంత మంది ఇచ్చారు మీ హార్ట్లు ఓ మీ అందరు ఇచ్చారా ఆ ఈ రోజు మన ఆ లిటిల్ హార్ట్ తో మాట్లాడదామా ఎడిగా ఉన్నారా మరి మాట్లాడడానికి ఓకే అమ్మా ప్రజలక Yes. Hello. Hello, my little heart. Welcome to my heart. Happy enough. Hello, my little heart.
పిల్లలు ఏం చెప్పారు మీ చిన్న లిటిల్ హార్ట్ కి దేవుని బాధపడ్డదని చెప్తున్నారా ఇంకా చాలా చాలా చెప్తున్నారే ఇంకోసారి చెప్తాము మరి రెడీగా ఉన్నారా మీ లిటిల్ హార్ట్ కూడా రెడీగా ఉందా చేయడానికి రెడీగా ఓకే చేద్దాం Hello, my little heart, Bhagwan Nawab.
వెరీ వెరీ గుడ్ బాగా మాట్లాడినా బాగా మీతో చాలా బాగా మాట్లాడారు పిల్లలు వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ రచనక్క నెక్స్ట్ ఏం చెప్తా చెప్పాలక్క నెక్స్ట్ ఏంటి ఏం చేద్దాం ఏం చేద్దాం పిల్లలు ఆపేద్దామా ఇలా అయితే ఎలా పిల్లలు మనం వెళ్దామా మనం ఇంత ముందుకి మీ హోంవర్క్స్ అన్ని రెడీగా ఉన్నాయా ఒక్కసారి రెడీగా ఉంటే ఒక్కసారి ఓఎస్ఎస్ అంటారా రాక్టిగా విన్నానా బైబిల్ ఫ్యాక్ట్ చెప్తావా ఓకే చెప్పు అయితే Hey, super, apt, excellent. Super, really God bless you. Wonderful. Thanks, Akka. Praise the Lord, Akka. Praise the Lord. God bless you, Nana. Wow. Cheso, very good. You are 600 days, huh? Ekka petta ra meru. Enni roju manam underscore lo unnaman lekka petta ra meru. Okka roju lekka petta unnaram. Huh? 600 డేస్ పిల్లలు అమ్మో దేవుని కృప కదా ఇందాక చెప్పింది చక్కటి దేవుని కృప మనతో ఉంది కాబట్టి మనం 600 డేస్ ని ఇవాళ చూస్తున్నాం పిల్లలు సో ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని దేవునికి ఎంతగానో సూచించుకుందాం ఆరాధిద్దాం మీ హోంవర్క్స్ అన్నింటినీ కూడా మీరు రెడీగా పెట్టేసుకోండి మీ దగ్గరికి వస్తున్నాం పిల్లలు మీ హోంవర్క్స్ ఎలా ఉన్నాయని చూడడానికి రెడీగా ఓకేనా రెడీగా ఉన్నారు మీరందరు మరి చూపించడానికి ఎస్ ముందుగా చిన్నపిల్లల దగ్గర నుంచి వెళ్దాం అక్క ఎవరున్నారు వేడిగా షారిన్ ఇప్పుడే వచ్చా స్కూల్ నుంచి అన్మ్యూట్ చేసుకో అన్మ్యూట్ అన్మ్యూట్ ఈ పిల్లపిల్లలు బుజ్జుగా ఉన్నాయి నీ చేతులు బుజ్జుగా ఉంది భలే ఉన్నా షారీ వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ వావ్ బాలే ఎందు సార్ ఎవరా లోపల యోబా వెరీ గుడ్ చాలా బాగా చేశారు బాగుంది సూపర్ చెప్పే బాస్టర్ కలగ చేసాను వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ మరి ఇంతకు ముందు చేసిన హోంవర్క్స్ అన్ని నువ్వు రెడీగా పెట్టుకోవాలి ఓకే మరి ఈ యాప్ లో ఒకళ్ళు మరి సెలీనా చూపిస్తే మిగతా పిల్లలకి
ఏమి చూపించాలో అర్థమవుతుందేమో. సెలీనా నువ్వు రెడీ ఆ తల్లి? ఎస్ ఓకే. చూపిలేదు అక్క ఈ పాత పేర్ బుక్ అండ్ హోంవర్క్ బుక్స్ అక్క. వావ్ అప్పు కలపలో ఉన్నాను అక్క. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. ఇప్పుడు ఇప్పుడు హోంవర్క్ ఇల్లైన అక్క. వావ్ తప్పుగా ఏమన్నా ఒక చూస్తు ఫటాఫట్ 2 మినిట్స్ లో. ఇది అగ్రెండ్ అక్క. ఓ ఇది యోనస్ అక్క. యోనస్ చాలా బాగున్నాయి తెలియనాక్ అన్ని కూడా చాలా బాగున్నాయి. వెరీ గుడ్, సూపర్ సూపర్. గాడ్ బ్లెస్ యూ తెలియనా. వెల్ డన్ తెలియ, గాడ్ బ్లెస్ యూ. ఓకే బస్ టీసీ ప్లీజ్. హే
Wow, Stacy. Praise the Lord, Stacy. Praise the Lord, Latika. మరి హోంవర్క్ చూపెట్టావా? ఈ బ్యాచ్ బాగుంది, నువ్వు చాలా బాగున్నావు. ఓ ఎవరది? యోబు ఏం చేశాడు మరి? వెరీ గుడ్ సరీనా. స్టేసి బాగుంది. స్టేసి సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. మరి 100 డేస్ లో నువ్వు హోంవర్క్ చేస్తావు కదా, హోంవర్క్స్ ఉన్నాయా? 100 డేస్ లో నువ్వు హోంవర్క్స్ యాక్టివిటీస్ ఏమేం చేసాయా, అవి ఉన్నాయా? మరి చూపించు. పటాపట ఒక్కొక్కటి ఇలా తిప్పేస్తే మరి గబగబా, లేదా ప్లేస్ చేసి మిడిల్ లో పెట్టినానా? కెమెరాకి మిడిల్ లో పెట్టు, ఏం కనిపించట్లేదు. అందుకని పక్కకు రా, కొంచెం పక్కకు రా. వావ్, సూపర్ సూపర్. ఓకే, ఫాస్ట్ గా తీయాలి. ఇవన్నీ నువ్వే చేసావా చేసి? సూపర్, గుడ్ జాబ్. వెరీ గుడ్. అయ్యో చిరిగిపోయినది, చెరగలేదా? మరి చిరిగినట్టు కనిపించింది నా కళ్ళు, నాకు అబద్ధం చెప్తున్నాను. వెరీ నైస్, వెరీ గుడ్ తల్లి. నువ్వే చేసావా చేసి ఇవన్నీ? చేసి అవన్నీ చేసినప్పుడు నీకు ఏమనిపించింది? అక్కలు వదలట్లేదు, హ్యాపీ అనిపించిందా? ఏం కాలేదా ఈ హోంవర్క్ లో ఏంటి ఇచ్చి ఇచ్చి అని? చూడదా, నిజం చెప్పు. వావ్, సూపర్ చేసావు కదా ప్రతిదీ, ఎక్సలెంట్. నమ్ము డిస్టర్బ్ చేసేవాడా నువ్వు హోంవర్క్ చేస్తుంటే? చేసేవాడు కాదా? మరి నువ్వు ఎక్కడికి వెళ్ళి హోంవర్క్ చేసుకునేది దాన్ని? ఎసక మరి ఫ్లిప్ చేసు, నువ్వు ఒక్కదానివి చేసుకునేది అన్నా? నైస్, అక్క చూపిస్తూ ఉన్నాను నేను, స్టేసీతో మాట్లాడుతున్నా. వెరీ గుడ్ స్టేసీ, గుడ్ బాయ్ అన్నమాట. గుడ్ బాయ్, అక్క కూడా గుడ్ గర్ల్. సూపర్, చాలా చాలా బాగున్నాయి నీ హోంవర్క్స్ అన్ని, కలర్ఫుల్ గా చాలా క్రియేటివ్ గా ఉన్నాయి చేసి. నువ్వు చేస్తున్నప్పుడు ఎసేకి థ్యాంక్ యూ చెప్తున్నావా? చెప్తానక్క. వావ్, వెరీ గుడ్, సూపర్. మమ్మీ హెల్ప్ చేస్తారా హోంవర్క్ చేసినప్పుడు? మమ్మీ థ్యాంక్స్ చెప్పావా? ఏసీకి థ్యాంక్స్ చెప్పావా? అంత చెప్పని మమ్మీ ఇచ్చినందుకు
Yes, very good. Wow, very good, Nana. Super. Stacy, count చేసావా అన్ని 100 వచ్చాయా? వచ్చాయా. Very nice. Good. Next time నువ్వు ఏం చేస్తావంటే హోంవర్క్స్ అన్ని పరిచే. సోఫాలో పరిచే, బెడ్ మీద పరిచే, ఒక మ్యాట్ వేసి పరిచే. ఓకేనా? అప్పుడు చక్కగా కెమెరా చూపిస్తే అయిపోతుంది. సెలీనా చూసి అలా చూపించిందో అలాగా. Okay. Very good. Before badges. Badges. Wow. Peacock. Bonding. Wow. Wow. Do you love your neighbor? Do you love your neighbor? Yes, I love my neighbor. Very good. Praising him. Very good, Dana. Chala chala bondi. Mari memory was sunny chosen up in a good person. I am. Good person. Wow. Any other, yes. Pick up. Yeah. Very good. Very good. Well done, Stacy. Well done. Good. God bless you, Stacy Tully. Very good. God bless you. Very good. Very good. Thank you. సెలీనా నువ్వు ఒక షార్ట్ వీడియో తీసి గ్రూప్ లో పెట్టు. ఓకే, ఎవరెవరైతే చూపించారో వాళ్ళందరూ కూడా షార్ట్ వీడియో తీసి పంపించండి. ఓకే వీడియో తీసి పెట్టు. ఓకేనా, షార్ట్ వీడియో తీసి పెట్టేసి అలాగే నాన్న. ఓకే, హలో మీరు హోంవర్క్స్ లో ఉన్నారా? హోంవర్క్స్ మీ దగ్గర ఉన్నాయా? నాకు అర్థం కావట్లేదు. హోంవర్క్స్ లోపల దాకా ఉన్నారు, మునిగిపోయారు. ఏం చేసుకున్నారు రూత్ అండ్ జాయ్? మీ డెకరేషన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది జాయ్. జాయ్ నువ్వే చేసావా అది? ఎవరు చేశారు? వెరీ గుడ్, సూపర్. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు లెసన్స్ గుర్తొస్తున్నాయా? అదేంటిది ఆ బ్లూ కలర్ ఉన్నది? ఏంటిది ఇటువైపు వైపు నైమానా? ఏమైంది నైమాన్కి? జాయ్ ఏం చేస్తాడు? కుష్ణ సమస్య పక్కకు వచ్చిందా? ఏడు సార్లు మరి ఆ లెసన్ లో దక్షిణ ఏసీ గురించి చెప్పడానికి ఒక వ్యక్తి వచ్చారు కదా, ఒక చిన్నది ఎవరు? ఆ పాప ఎవరు? చిన్న పాప ఎవరు? తను చిన్నది. అవును, ఇజ్రాయెల్ చిన్నదే. ఏం చేస్తుంటుంది? మనం ఒక పాట నేర్చుకున్నాం కదా, బేస్డ్ ఆ లెసన్ బేస్డ్ పాట గుర్తుందా?
వాయిస్ వినిపించట్లేదు. ఈ హోంవర్క్స్ అన్ని కూడా బలే బలగా కనిపిస్తున్నాయి. సూపర్, గాడ్ బ్లెస్ యు బోత్. రూత్ ఇన్ జాయ్ అన్మ్యూట్ చేయండి. అందులో పిల్లలు వేరే దాంట్లో అన్మ్యూట్. యోగా గురించి చెప్పింది అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వీడియో పెట్టండి మీరు కూడా. ఎవరు బండ మీద కొట్టారు? ఎవరు ఇసుక మీద కట్టారు? వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, సూపర్. వెరీ గుడ్ నాన్న, మీరు పెట్టండి వీడియో కూడా పెట్టండి. వీడియో పెట్టండి, ఓకేనా? డిస్ప్లే చేయలేదా నువ్వు బుక్ లోనా? బుక్ లోనే అక్క.
అవునా అయితే వీడియో తీసి పెట్టు ఓకేనా ఓకే అక్క ఓకే చూచి కొని చేయించు కొని వీడియో పెట్టేసి ఓకేనా ఫాస్ట్ గా Okay, carry on. Okay. Thank you, Anna, for this thread, Anna. మళ్ళీ నెక్స్ట్ టైం చూసినప్పుడు అవన్నీ కూడా గుర్తు పెట్టుకో ఓకేనా అన్ని కూడా ఓకే అక్క చిన్న వీడియో క్లిప్ తీసి పెట్టు ఓకేనా వెల్ డన్ అన్నా గాడ్ బ్లెస్ యూ చాలా చాలా బాగున్నాయి నీ హోంవర్క్స్ అన్ని కూడా మీ గాడ్ బ్లెస్ యూ హలో జాయిన్ లిలీ వాయిస్ రావట్లేదు మీ ఇక్కడ ఏమనుంది పేరు వెరీ గుడ్ అన్నా సూపర్ వెరీ గుడ్ నానా 100 డేస్ వచ్చిన ఈ హోంవర్క్స్ అన్ని ఇందులో పెట్టారన్నమాట అవునా అవునక్క వెరీ గుడ్ నానా రోజన్ జాయిన్ లిల్లీ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ మరి ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు మీ లెసన్స్ అన్ని గుర్తు పెట్టుకుంటున్నారా వెరీ గుడ్ నానా సూపర్ గాడ్ బ్లెస్ యూ ఇవన్నీ కూడా వీడియో తీసి పెట్టండి అంతేనా ఇంకేమన్నా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ కృష్ణా క్యాతి Praise the Lord. Happy 600 days. Happy 500. 600 days.
వెరీ గుడ్ వెరీ గుడ్ క్యాతి బాబు బుక్స్ కూడా పెట్టించాడు బాబు క్యాతి సర్దుతున్నాడా వావ్ క్యాతి సూపర్ ఎక్సలెంట్ నానా చాలా బాగుంది గుడ్ జాబ్ ఎక్సలెంట్ చిన్న వీడియో క్లిప్ తీసి పెట్టండి ఓకేనా గ్రూప్ లో బాబు అక్కవేనా నిలబడుతున్నాయా బుక్స్ కూడా పెట్టారు ఇద్దరివి అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రైజ్ లార్డ్ క్యాతి బాబు ప్రైజ్ లార్డ్ God bless you. June and Jason, hello. Praise the Lord. Happy 600 days. Unmute chesukondi. Praise the Lord. Praise the Lord. Wow. డిస్ప్లే చేయలేదా బుక్ లోనా మీది వెరీ గుడ్ నాన్న చాలా చాలా బాగుంది ఎలా పెట్టాలి ఇలా వెరీ గుడ్ సూపర్ ఇవన్నీ మీరే చేశారా అవునా జోరం చేసి మీరే చేశారా ఇవి చాలా టాలెంట్ ఇచ్చాడు ఏసయ్య కదా అయితే థ్యాంక్స్ చెప్తున్నారా మీరు టాలెంట్ ఇచ్చినందుకు చూపించు జేసన్ జేసన్ కూడా చేయించు పర్వాలేదు వెరీ గుడ్ నాన్న సూపర్ ఒక వీడియో తీసి పెట్టండి ఓకేనా చెప్తారా మీ వాయిస్ వినిపించండి ఓకే నానా సూపర్ ఎక్సలెంట్ చాలా చాలా బాగుందన్న మరి వీడియో తీసి పెడతారా గ్రూప్ లో మీరు పెడతారా వెరీ గుడ్ నాన్న చాలా చాలా ఎక్సలెంట్ గా చేశారు మే గాడ్ బ్లెస్ యు బోత్ జయలన్ జేసన్ థ్యాంక్ యూ ఓకే హలో సన్నీ అండ్ సోనీ హ్యాపీ 600 డేస్ నాన్న వాయిస్ బాగానే వస్తుందా ఇంకా చూపించేస్తున్నా మాట చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నారు అసలు రెండొక్క టైం చూపించేస్తున్నారు సన్ని సూపర్ స్పీడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది బాగుంది జ్ఞాపకం ఉంచుకుంటున్నారా ఇవన్నీ లెసన్స్ ఎవరెవరు ఏం చెప్పారు టీచర్స్ అన్న వాళ్ళు అక్క వాళ్ళు ఏం చెప్పారు అన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి ఓకే దాచిపెట్టుకోండి ఇవన్నీ కూడా ఓకే మరి హోంవర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది హ్యాపీగా ఉంటుంది అక్క హ్యాపీగా ఉందా అవునా అక్క కష్టం ఉందక్క కష్టంగా ఇచ్చారు అని అనిపిస్తుందా వన్ వీక్ లో నేర్చుకున్న లెసన్ వన్ డే లో నేర్చుకుంటాం అక్క ఓ ఎక్సలెంట్ వావ్ గుడ్ గుడ్ గాడ్ బ్లెస్ యు అంతేనా అయిపోయిందా అయిపోయా వెరీ గుడ్ సూపర్ స్పీడ్ గా చెప్పి కంప్లీట్ గా చూపించారు మీరు వీడియో కూడా ఒక పోస్ట్ చేయండి ఓకేనా గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ సో మచ్ అక్క నిమ్మ బుక్స్ అక్క ఇద్దరివి అక్క ఎన్ని బుక్స్ అవి ఇద్దరివి కలిపి
మీరు కూడా సూపర్ స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. రెండు రెండు చూపిస్తావా? ఇది మొన్ననే స్టార్ట్ చేసాం అక్క, 500 డే తర్వాత. ఓకే, బుక్స్ వచ్చాయి మీకు. వెరీ గుడ్. గుర్తుపెట్టుకుంటున్నారా మీరు? ఓకే, మెమరీ వర్డ్స్ అన్ని కూడా మెమరైజ్ చేసుకుంటున్నారా? వెరీ గుడ్. వీడియో క్లిప్ తీసి పెట్టండి, ఓకేనా? ఓకే ఓకే. ఓకే, వెల్ డన్ అన్న, చాలా చాలా బాగుంది మీ హోంవర్క్స్ అన్ని కూడా. ఎక్సలెంట్ గా ఉన్నాయి. ప్రేయర్ నోట్స్ లక్క. ఓకే, ప్రేయర్ నోట్స్ కూడా మరి ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నారు అన్నమాట మీరు? Yes అక్క. ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యు. ఓకేనా, వీడియో క్లిప్ తీసి పెట్టండి. థాంక్యూ సో మచ్. ఓకే. Beulah Grace, happy. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, happy. Happy 600 days. Happy 600 days, Akka. Happy 600 days, Nana. Wow. Nana, Sanji could display chesa. Chala chala bond. Sanjana rale da? Sanjana podukunda anta, Akka. Oh, na. Okay. ఆ ప్రాక్టీస్ కోసం రమ్మని చెప్పు, ఓకేనా? సరే నాకు టైం లెగుస్తుందని చెప్పు. ఫైన్, సూపర్, ఎక్సలెంట్, వండర్ఫుల్. మరి ఇవన్నీ నీకు మంచి టాలెంట్ ఏసయ్యా. ఏంటక్క? మంచి టాలెంట్ ఇచ్చాడు కదా ఏసయ్యా ఈ హోంవర్క్స్ అని చేయడానికి. అవునక్క. థ్యాంక్స్ చెప్తున్నావా ఏసయ్యకి నువ్వు? చెప్తున్నానక్క. Good girl, very good. Super Nana, thank you so much. God bless you. Video please put, okay na? Sari Nakka. Orin, praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Orin. Welcome back to Sunday school, Orin. Thank you, Akka. Okay, happy Sunday day. Thank you, Akka. ఓకే, బుక్స్ కూడా వచ్చాయా నీకు? వావ్, కంగ్రాచులేషన్. అంకిల్ కి థ్యాంక్ యూ చెప్తావా? మరి చెప్పు. థ్యాంక్ యూ శానం అంకిల్. థ్యాంక్ యూ శానం అంకిల్. గాడ్ బ్లెస్ యూ నానా, గాడ్ బ్లెస్ యూ అందరికి. అందరికి గాడ్ బ్లెసెస్, బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ అంకిల్. రైట్. అరన్, హోంవర్క్. ఫ్యూచర్ ఫాస్ట్ గా, టైం లేదు. వెరీ గుడ్. ఇవన్నీ నువ్వే చేసావా? అవన్నీ నువ్వే చేసావా హోంవర్క్స్ అన్ని? మమ్మీ హెల్ప్ తీసుకున్నానక్క. మమ్మీ హెల్ప్ తీసుకున్నావు, వెరీ గుడ్. మమ్మీ కూడా థ్యాంక్స్. ఓకే, అవన్నీ కూడా వీడియో తీసి పెట్టాలి, ఓకేనా? గ్రూప్ లో పెట్టు, ఓకేనా? పిల్లలు మీకున్న హోంవర్క్స్ అన్ని కూడా వీడియో తీసి పెట్టండి, గ్రూప్ లో పెట్టండి, ఓకేనా? ఇవాళ 600 డేస్ దేవుడు మీకు ఏమైతే టాలెంట్స్ ఇచ్చాడో ఆ టాలెంట్స్ అన్ని బట్టి మీ హోంవర్క్స్ ఏదైతే చేశారో అన్ని కూడా చూసి ఒకసారి దేవుడికి థ్యాంక్ యూ చెప్పండి, ఓకేనా? ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు అనుకుంటున్నాను. మనం లెసన్ లోకి వెళ్ళిపోతాం పిల్లలు. Happy 600 days, అక్కలు అన్ని. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ సెకండ్ అక్క, నేను ఒక్కసారి వీడియో ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. వన్ సెకండ్. ఓకే పిల్లలు,
అందరు కూడా చాలా చాలా బాగా చేశారు, చాలా చాలా సంతోషం, చాలా చాలా బాగుంది. హ్యాపీ 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 600 డేస్ సెలబ్రేషన్ కదా, చాలా బాగా చేస్తున్నారు. అలాగనే క్రిస్మస్ కూడా అందరు కూడా రెడీ అవ్వండి పిల్లలు. మరి ఎప్పుడు మన క్రిస్మస్? ఎప్పుడు సెమీ క్రిస్మస్ జూమ్ సండే స్కూల్ క్రిస్మస్? ఎప్పుడు? 6th కదా. కాబట్టి మనందరం కూడా అలర్ట్ గా ఉందాం, చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీరందరూ కూడా మనందరం చక్కగా ఆ రోజు చేసుకుందాం, సరేనా? అక్క వచ్చింది, అక్క సుష్మిత అక్క వచ్చాను అక్క. ఓకే పిల్లలు, మా ఐడియా సూపర్ స్మార్ట్ కిడ్స్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? అందరు సూపర్ సూపర్ గా చూపించేసారు మీ హోంవర్క్స్ అని. అసలు మీరు ఇంత బాగా చేస్తున్నారు, వెరీ గుడ్ పిల్లలు. అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ మీ మమ్మీ పేరెంట్స్ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము, మీకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా. రియల్లీ గాడ్ బ్లెస్ పిల్లలు మిమ్మల్ని. సో ఇప్పుడు హోంవర్క్స్ చూపించేశారు, 600 డేస్ సెలబ్రేషన్ గ్రీటింగ్స్ అందరు చెప్పేసుకున్నారు కదా, అందరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా. సో లెట్స్ గో టు ద లెసన్ సెషన్, ఓకేనా? మనం దేంతో? ఓకే, ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసేద్దామా, ఓకేనా? దెన్ మీ ప్రేయర్ పొజిషన్స్ కి వచ్చేయండి నాన్న. 1, 2, and 3 కమ్. కొంతమంది లేవ. వీడియోస్ ఎందుకు నాన్న ఆఫ్ చేశారు? ఓకే, వెరీ గుడ్. ఓకే, గుడ్ గుడ్. ఫేస్ కనిపించేలా పెట్టుకోండి నాన్న కెమెరాస్. ఓకే పిల్లలు, ప్రేయర్ చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోక ప్రీ తండ్రి నాన్న, మరి ఒక సమయము, మరి ఒక అవకాశము తండ్రి, పిల్లలందరితో కూడా తండ్రి వేసి మిమ్మల్ని స్తుతించుటకు ధ్యానించుటకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాన్న. లార్డ్, మేము ఇప్పుడు లెసన్ షేర్ చేసుకోబోతుండగా ప్రభువా, నీ పరలోకపు జ్ఞానాన్ని తండ్రి నాకు తండ్రి వినబో పిల్లలకి తండ్రి ఇవ్వమని వేడుకుంటున్నాం ప్రభు. మమ్మల్ని జ్ఞానాత్మ పూర్ణులుగా తండ్రి నిమ్ చేయమని వేడుకున్నాం. మీ ఆత్మతో తండ్రి మమ్మల్ని ఉత్తేజింపజేసి లార్డ్ హెల్ప్ చేయండి ప్రభు. మేమందరం కూడా తండ్రి మీ పరలోకపు నాయన మర్మాలను తెలుసుకోవడానికి తండ్రి మాకు సహాయం దయచేయమని, ఎన్లైట్మెంట్ ని తండ్రి మా సోల్లో మాకు ఇయ్యమని వేడుకుంటూ లార్డ్ ఇంటర్నెట్ ఇంటరప్షన్స్ ఏమి కూడా రాకుండా హెల్ప్ చేయండి, ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని మా ప్రార్థన అలిగించినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ పిల్లలు, ఆమెన్. కమ్ బ్యాక్ యువర్ పొజిషన్స్, సిట్ కంఫర్టబుల్లీ. మీ బుక్స్, పెన్స్, బైబుల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి కదా, నో మూవింగ్, ఓకేనా? అండ్ కొంతమంది అయితే వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. ఓకే ఓకే ఓకే. సో పిల్లలు అందరు హ్యాపీగా ఉన్నారా పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది పిల్లలు. 600 డేస్ మీరు దేవునితో నడిచారు, దేవుని అనుసరిస్తూ నడిచారు, అండ్ మనందరం కూడా కలిసి నడిచాము. ఇందును బట్టి దేవునికి స్తోత్రము, మహిమ. అలాగే మనల్ని నడిపిస్తూ ముందుని నడిపిస్తున్న షాలేం అంకుల్ అండ్ నిర్మలక్క, శ్యామలక్క, అందరు టీచర్స్ కూడా మనం థ్యాంక్స్ చెప్దామా పిల్లలు? అందరి అన్నిటికీ కలిపి ఒక్కసారి దేవునికి స్తోత్రం అని గట్టిగా హల్లెలూయా చెప్దామా పిల్లలు? గట్టిగా హల్లెలూయా. ఎస్ ఎస్ పిల్లలు, వి షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. సో పిల్లలు, ఈరోజు మనము 1 more lesson పిల్లలు నేర్చుకుందాము. అది దేని ఏంటి అంటే, ఏసయ్య అనేకమైన చాలా ఎగ్జాంపుల్స్, పారబుల్స్, ఉపమానాలు చెప్పారు కదా పిల్లలు. పారబుల్స్ అంటే ఏంటి పిల్లలు, ఉపమానాలు అంటే ఏంటి పిల్లలు, తెలుసు కదా మీకు? ఎంతమంది తెలుసు? జస్ట్ షో యువర్ థమ్స్. ఓకే, పారబుల్స్ అంటే, ఉపమానాలు అంటే, ఏసయ్య మన డైలీ జరిగే లైఫ్లో డైలీ జరిగే ఉంటాయి కదా పిల్లలు, సన్నివేశాలు, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా పిల్లలు, అవి ఎవ్రీడే రొటీన్ లో జరిగే కొన్ని తీసుకొని అవి మనకి ఆ ట్రూత్ కి అన్వయించి మనకు అర్థమయ్యేలా చెప్పడం అనమాట. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని అవి మనకు అర్థమయ్యేలాగా ఆ సత్యాలని మనకు చెప్తున్నారు అనమాట. అలాంటి ఒక ఉపమానం అంటే పారబుల్ మనం ఈ రోజు నేర్చుకుందాం పిల్లలు. ఏసఐ చెప్పిన ఉపమానం, అది దేని గురించిన ఉపమానం పిల్లలు? అది పరలోక రాజ్యం గురించిన ఉపమానం పిల్లలు. Can you see this పిల్లలు? Parables of Jesus. అయితే యేసయ్య అనేకమైన పారబుల్స్ అంటే ఉపమానాలు చెప్పారు పిల్లలు. మనం ఈరోజు దేని గురించి నేర్చుకోబోతామంటే పరలోక రాజ్యం గురించిన ఒక ఉపమానం పిల్లలు. అది దేని యేసయ్య అనేకమైన ఉపమానాలు పిల్లలు పరలోక రాజ్యంతో పోల్చారు, కానీ ఇక్కడ ఈ రోజు మనం నేర్చుకోబోయేది
ద పారబుల్ ఆఫ్ ద వీట్ అండ్ ద వీడ్స్ ఇన్ ద ఫీల్డ్ అంటే గోధుమలు మరియు గురుగుల యొక్క ఉపమానం పిల్లలు. ఇది ఎక్కడ మనకు దొరుకుతుంది, మీన్ రిఫరెన్స్ అండ్ పిల్లలు మత్తయి సువార్త బైబిల్లో ఎక్కడ ఉంది, అందరి దగ్గర బైబిల్ ఉంది కదా పిల్లలు, బైబిల్ ఓపెన్ చేయండి పిల్లలు. బైబిల్లో న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 13:24 నుండి 30 వరకు దాని ఎక్స్ప్లెనేషన్ కంటిన్యూడ్. మత్తయి సేమ్ చాప్టర్ 36-43 లో ఉంది పిల్లలు. ఓకేనా? ఓకే దెన్. అయితే అక్క వీట్ అంటే ఏంటి, వీడ్స్ అంటే ఏంటి, మేము చిన్నపిల్లలం కదా అక్క మాకు తెలీదు అని అంటారేమో. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు దట్ పిక్చర్. సో ఇదిగోని పిల్లలు, వీట్ అంటే పిల్లలు గోధుమలు. చూసారా పిల్లలు, గోధుమలు అంటే మనము బ్రెడ్ దేంతో తింటాం పిల్లలు, గోధుమ పిండి నుంచి వస్తుంది కదా పిల్లలు బ్రెడ్, దాంతోనే చేసుకుంటాం కదా. ఇదిగోండి గోధుమలు ఇట్లా ఉంటాయి. అండ్ గురుగులు ఇంగ్లీష్ లో వీడ్స్ అని అంటారు, అండ్ కొన్ని చోట్ల కొన్ని రెఫరెన్సెస్ లో పిల్లలు టేర్స్ అని అంటారు. అంటే అది రకమైన వీడ్ పిల్లలు, అది డార్నెల అంటే దాని పేరు. కొన్ని చోట్ల కొన్ని డార్నెల్ అని అంటారు. అంటే ఎందుకు దాన్ని వీడ్స్, గోధుమల్ని సేమ్ వీడ్స్ తోటి ఒకేలాగా పెట్టారు అంటే, ఎందుకంటే దాని చిన్న చిన్న మొక్కలు అప్పుడు ఆ గురుగులు అంటే వీడ్స్ అంటే టేర్స్ సేమ్ గోధుమలాగిలానే ఉంటాయంట పిల్లలు. ఓకేనా? ఇక్కడ మీ లాస్ట్ పిక్చర్ లో చూస్తున్నారా, ఇదేమో చిన్న చిన్న గింజల్లో ఉన్నాయి కదా. చిన్నగా ఉన్నప్పుడు గోధుమలు గురుగులు రెండు ఒకేలా ఉంటాయి, కానీ పెద్ద అయిన తర్వాత తెలుస్తాయి ఏది గోధుమలో ఏది గురుగులో పిల్లలు. ఓకేనా? సో మాకు అర్థమైపోయింది అక్క గోధుమలు అంటే ఏంటి, గురుగులు అంటే ఏంటి, వీడ్స్ అంటే ఏంటి, వీట్ అంటే ఏంటి అని. ఓకేనా? ఓకే. సో అయితే మనము ఏసయ్య చెప్పిన ఎగ్జాంపుల్ ఉపమానం ఏంటో నేను మీకు త్వరగా చెప్పేస్తాను. ఏంటి అంటే ఇలాగ చెప్తున్నారు ఏసయ్య, ఏం చెప్పారు అంటే ఒక ఫార్మర్ ఉన్నాడు. అంటే ఫార్మర్ అంటే ఎవరు పిల్లలు, ఫార్మర్ ఏం చేస్తారు పిల్లలు, వ్యవసాయం చేస్తారు. అంటే ఏం చేస్తారు, వాళ్ళ పొలం ఉంటది కదా, పొలంలో ఏం చేస్తారు, విత్తనాలు వేస్తారు కదా. అయితే ఆ ఫార్మర్ కి ఒక మంచి పొలం ఉంది పిల్లలు. ఆ పొలంలో ఏం చేస్తారు పిల్లలు, ఊరికెట్లా పెట్టుకుని కూర్చుంటారా, కూర్చోరు కదా. ఏం చేస్తారు, మంచిగా విత్తనాలు వేస్తే మంచి మొక్కలు వస్తాయి, పంట వస్తాయి, పంట వస్తే ఏం చేస్తారు, మంచిగా దాన్ని హార్వెస్ట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఈ ఫార్మర్ ఏం చేశాడు అంటే ఒక తన పొలంలో గోధుమ మంచి గోధుమ గింజలు వేసాడు పిల్లలు, గోధుమ గింజలు వేసాడు అన్నమాట. చూస్తున్నారు పిల్లలు, మంచి గోధుమ గోధుమలు చల్లుతున్నాడు పిల్లలు. అతను గోధుమలు ఫుల్గా ఎదగండి, మంచిగా చల్లుతున్నాడు. ఓకే, అలా గోధుమలు చల్లేసి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి నిద్రపోతున్నాడు అనమాట. ఇంటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత ఏమైంది, నైట్ ఏమైపోయింది తెలుసా, వాళ్ళ ఎనిమి ఉన్నాడు అనమాట, ఒక శత్రువు ఉన్నాడు. వచ్చేసి ఏం చేశాడు తెలుసా, గోధుమ ఏం చేసాడు ఫార్మర్, ఏం చేస్తాడు అతను, ఆ ఇన్ని యజమాని ఏం చేశాడు, గింజలు మంచిగా గోధుమ గింజలు చల్లి పడుకున్న తర్వాత వాళ్ళ శత్రువు ఎనిమి వచ్చాడు. ఎనిమి వచ్చేసి ఈ గురువులు అంటే వీడ్స్ ఉంటాయి కదా, వీటి విత్తనాల్ని చల్లేసేసి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఎవరు చూడు కూడా చీకట్లో వచ్చేసి రాత్రిపూట అందరు పడుకున్నప్పుడు వచ్చేసి చెడ్డాడు కదా, బ్యాడ్, ఇట్లా చల్లేసి వెళ్ళిపోయాడు పిల్లలు. అట్లా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏమైంది, నెక్స్ట్ డే ఈ యజమాని యొక్క పని వాళ్ళు వచ్చారు పిల్లలు. యజమాని యొక్క పని వాళ్ళు వచ్చి చూస్తారనమాట. ఓ గాడ్, చూడండి ఈ నైట్ లో వచ్చేసి ఈ శత్రు ఎనిమి వచ్చేసి మొత్తం గురుగుల్ని చల్లేసాడు పిల్లలు. అయితే వెంటనే నెక్స్ట్ డే ఏమవుతారు, వాళ్ళ సర్వెంట్స్ వస్తారు. సర్వెంట్స్ వచ్చి, అయ్యా మీరు నైట్ నిన్న ఎంతో మీరు అన్ని మంచి గోధుమ గింజలు వేసారు, కానీ మేము పొద్దున చూస్తే అక్కడ గోధుమలతో పాటు ఇంకా పిచ్చి పిచ్చి ముక్కలు కూడా చేసినాయి అయ్యా అన్నారు. అప్పుడు ఆ యజమాని ఏమంటాడు అంటే, అవునా, ఏం పర్వాలేదు, నాకు అది అతను నాకు ఎవరు వేసారో కూడా తెలుసు, ఏం పర్వాలేదు, ఓకే, అది ఎవరు వేశారు అంటే శత్రు వేశాడు అని అంటాడు అనమాట. అప్పుడు ఆ పని వాళ్ళు ఏమంటారు తెలుసా, అయితే ఏం చేయమంటారు, వెళ్ళి పిచ్చి మొక్కలను కూడా గురుగుల్ని కూడా మేము పీకేసేయాలా, వీడ్స్ ని కూడా మేము పీకేసేయాలా అంటే, అప్పుడు
అతను ఏమంటాడో తెలుసా, విత్తనం విత్తిన విత్తనం వేసిన అతను ఏమంటాడు అంటే, నో 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 అట్లా చేయొద్దు వద్దొద్దు, ఇప్పుడు నువ్వు గనక గోధుమలు వేసావు అవి మొలకలు వచ్చాయి, గురుగులు వేసావు అంటే ఇంకా వీడ్స్ కలుపు పిచ్చి మొక్కలు అవి అవి కూడా మొలకలు వచ్చాయి, రెండు కలుపు ఉన్నాయి, ఒక రెండిటికి కూడా రూట్స్ కిందకి డీప్ గా ఉంటాయి కదా పిల్లలు, ఒకవేళ కింద ఒకవేళ కనుక నువ్వు వీడ్స్ ని అంటే గురుగుల్ని పీకావు అనుకో, పొరపాటున గోధుమ మొక్కలు కూడా ఏమైనా హామ్ జరగచ్చు కదా. సో నో 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 పీకకు అలా అలానే ఉండనివ్వు, అవి పెద్ద అయిపోయిన తర్వాత అంటే బాగా పెరిగిపోయి వాటి గింజలు పట్టిన తర్వాత అప్పుడు మనం సెపరేట్ చేద్దాము, అప్పుడు నేను పని వాళ్ళకి కోసే కోత కోసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్తాను, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గురుగుల్ని ఆ వీడ్స్ ని ఈ గోధుమల్ని సెపరేట్ చేసి గోధుమల్నేమో ధాన్యాగారం ఉంటది కదా పిల్లలు స్టోరేజ్ ఉంటది కదా అక్కడ మంచిగా దాచిపెట్టొచ్చు, ఈ గురుగులనేమో ఈ వీడ్స్ నేమో మొత్తం కట్లు కట్టి కాల్ చేయొచ్చు అంటారు పిల్లలు. అయితే అది అన్నమాట పిల్లలు అక్కడ ఏసయ్య చెప్పిన ఒక బ్యాడ్ విత్తనం ఎవరు, బ్యాడ్ వన్ ఈవిల్ వన్ అంటే చెడ్డవారు. ఇక్కడ అది నాటిన ఎనిమి ఎవరు పిల్లలు, అక్కడ సాతాను. అండ్ అక్కడ ఈ విత్తనం విత్తే వాళ్ళు ఎవరు పిల్లలు, ఎవరు అంటే మనుష్య కుమారుడు అంటే ఎవరు పిల్లలు, ఏసయ్య కదా మనుష్య కుమారుడు అంటే. అయితే పిల్లలు ఇంకా దీనికి ఇంకా కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంది పిల్లలు. అయితే ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని మీకు దీనిలో చూపిస్తాను పిల్లలు. మిని అక్క సమయం అయిపోతుంది కదా అక్క, మిని అక్క ఏం మిని అక్క చెప్పండి అక్క, కంటిన్యూ చేయండి. అంటే నేను వీడియో షేర్ చేయడానికి చూస్తున్నాను అండి అక్క. అయితే పిల్లలు ఏసయ్య ఆ మనుషులు అక్కడ ఏసయ్య దగ్గర వినడానికి వచ్చిన మనుషులందరికీ ఆ జన సమూహానికి అందరికీ చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏసఐ లోపలికి వచ్చారనమాట. ఏసఐ లోపల ఇంటి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు ఏసఐతో పాటు ఎవరున్నారు పిల్లలు, శిష్యులు ఉన్నారు కదా. ఆ శిష్యులు ఏం చేస్తారు అంటే, ఏసయ్య ఇందాక మీరు బయట ఒక ఉపమానం చెప్పారు చెప్పావు కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, పారబుల్ చెప్పావు కదా, దాని మీనింగ్ ఏంటో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా ప్లీజ్ 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 అంటే వెంటనే అప్పుడు ఏసఐ చెప్తారు. ఏమని చెప్తారో తెలుసా, ఇప్పుడు ఒక పొలం ఉంది కదా, పొలం ఎవరు, అది వరల్డ్ పిల్లలు. చూసారా పిల్లలు, ఆ ఫీల్డ్ అంటే ఆ పొలము వరల్డ్ పిల్లలు, ఆ విత్తన మంచి విత్తనాలు విత్తింది ఎవరు పిల్లలు, మనుష్య కుమారుడు అంటే ఎవరు పిల్లలు, ఏసయ్య కదా. ఆ తర్వాత మంచి విత్తనాలు అంటే ఎవరు పిల్లలు, అది మంచి అంటే పీపుల్ ఆఫ్ ద కింగ్డమ్ అంటే దేవుని ఫాలో, ఏసఐ అని మాట విని ఆయన వాక్యం చదివి ఏసఐ మాట వినే వాళ్ళే కదా పిల్లలు, మంచి విత్తనాలు అంటే మనమే కదా. వీడ్స్ అంటే ఆ గురుగులు అంటే ఎవరు పిల్లలు, సాతాను సంబంధులు. ఆ ఎనిమి అంటే ఎవరు పిల్లలు, ఎనిమి ఎవరైతే నిద్రపోతున్నప్పుడు వచ్చి దొంగచాటుగా విత్తనాలను విసిరేసింది ఎవరు పిల్లలు, డెవిల్ అంటే సాతాను కదా. అలాగే ఓకే పిల్లలు, అప్పుడు మీకు ఇప్పుడు అర్థమైంది కదా దాని కంపారిజన్. అయితే వేసే అప్పుడు చెప్పారనమాట ఇట్లాగా, ఇది ఆ మంచి విత్తనాలు వేసింది మనుష్య కుమారుడు ఏసయ్య, ఈ పొలమేమో పరలోక లోకము, మంచి విత్తనాలు ఏసయ్య మాట విని ఇలాగా ఎవరెవరైతే ప్రేయర్ చేసుకుంటూ హోంవర్క్ చేస్తూ అన్ని చేసేవాళ్ళు ఏ మంచి విత్తనాలు, బ్యాడ్ విత్తనాలు అంటే అందరూ మంచిగా ఉంటారు కానీ బట్ దేవుణ్ణి అనుసరించరు, వాక్యం చదువురు, ప్రేయర్ చేయరు, బ్యాడ్ 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 పనులని చేస్తూ ఉంటారు, సేటాన్ అపవాది చల్లిన వాళ్ళు అపవాది కదా. అయితే అక్కడ ఏసే ఏం చెప్తున్నారంటే ఇట్లాంటి బ్యాడ్ పీపుల్ అందరినీ ఏం చేస్తారు, లాస్ట్ లో ఏం చేస్తారు, గోధుమలన్నింటినీ కట్టుకట్టారు, మంచిగా దాచిపెట్టారు, ఈ పిచ్చి పిచ్చి మొక్కలు, ఈ వీడ్స్ ఉన్నాయి, గురుగులు ఉన్నాయి కదా, వీటిని ఏం చేస్తారు, కోసి కాల్చేశారు కదా. అలాగే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏజ్ యుగ సమాప్తిలో అంటే లాస్ట్ లో ఏసై ఏం చేస్తారు అంటే ఆ కోత కోసే వాళ్ళు ఎవరని చెప్తున్నారు అంటే ఏంజల్స్ పిల్లలు. ఆ ఏం చేస్తారంటే ఆ ఏంజల్స్ కి ఏసై చెప్పినప్పుడు ఈ లోకంలో ఉన్న మంచి వాళ్ళందరికీ ఏమో అందరినీ హెవెన్ కి తీసుకెళ్ళిపోతారు, చెడ్డ వాళ్ళని అందరూ అంటే సాతాను సంబంధాలు అందరినీ హెల్లోకి తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఏముంటది పిల్లలు,
ఏ చాలా బాధ ఉంటది కదా, ఏడ్చు ఏడవటం పండ్లు గురుకో ఉంటాం, ఇంకా చాలా ఉంటది కదా, అగ్ని ఉంటది కదా, చాలా బాధ ఉంటది కదా. అదే హెవెన్ లో అయితే యేసయ్యని ఫాలో అయ్యే వాళ్ళు అంటే మంచి వాళ్ళు, రైచస్ పీపుల్ అంతా సన్స్ లాగా షైన్ అవుతారంట పిల్లలు. అంటే మరి మనం కూడా హెవెన్ కి వెళ్ళాలన్నా హెవెన్ లో ఏసైతో పాటు సన్స్ లాగా సూర్యుని లాగా షైన్ అవ్వాలని ఏం చేయాలి పిల్లలు? మనము ఏసైని మాట వినాలి కదా. ఏసైలా ఏసైలాగా ఉండాలంటే మనం ఏం చేయాలి పిల్లలు? ప్రతిరోజు కూడా మనము ఏసైతో పాటు నడవాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరందరూ కూడా 500 రోజులు అందరూ కూడా ఏసైతో పాటు ఎట్లాగైతే నడిచారో, మీరు వన్ ఏసై చెప్పిన మాటలు ఫాలో అవుతూ వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ అక్క అన్న వాళ్ళు చెప్పింది చేస్తూ ఎట్లయితే ఉన్నారో పిల్లలు, అలాగే మనము మన జీవితంలో మన ఏసై చెప్పిన మాటలు వాక్యం ఫాలో అయ్యి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనము కూడా పిల్లలు అంత్యదినం అంటే యుగ సమాప్తి అంటే ఎండ్, అప్పుడు ఏంజల్స్ వచ్చి మనల్ని హెవెన్ కి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు బ్యాడ్ పీపుల్ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళందరినీ హెల్కి వెళ్ళిపోతారు అప్పుడు. సో పిల్లలు మరి మనందరము వీడ్స్ లాగా ఉందామా వీట్ లాగా ఉందామా పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు. అయితే ఐ షో వన్ మోర్ స్మాల్ ఇలస్ట్రేషన్ పిల్లలు. ఇది కొన్ని చూస్తారా పిల్లలు, లాస్ట్ లో వాళ్ళు కోతకొస్తున్నారు పిల్లలు, చూసారా? వీటిని కోతకొస్తున్నారు, వీటిని ఏమో మంచిగా దాచిపెట్టారు, వీడ్స్ నేమో బయట పడేస్తున్నారు, చూసారా పిల్లలు? అలాగే వన్ మోర్ చూపిస్తాను పిల్లలు, వన్ మినిట్, జస్ట్ వన్ మోర్ మినిట్. చూసారా పిల్లలు, ఇచ్చి ఉండి పిల్లలు. అప్పుడు అతను మంచి విత్తనాలు ఏ గానీ గోధుమ మొక్కలు వచ్చేసాయి. నైట్ ఏమో అతను సాతాను గురుగులు వేశాడు, అప్పుడు ఆ వీడ్స్ అన్ని పెరిగిపోతున్నాయి. చూడండి పిల్లలు, గోధుమలు గురుగులు, చూసారా పిల్లలు? ఆ యజమానితో పని వాళ్ళు చెప్తున్నారు, చూసారా అయ్యా ఎవరో వచ్చేసేసారు అంటే ఏం పర్వాలేదు వాటిని అలాగనే పెరగనివ్వండి, పెద్ద అయిన తర్వాత మనం వాటిని రెండింటిని కలిపి పీకేసేద్దాం అని అంటున్నాడు అతను. చూసారా పిల్లలు, ఇవి గోధుమలు గురుగులు. ఓకేనా పిల్లలు? సో మనందరం కూడా ఎవరిలా ఉండాలి పిల్లలు? మా గోధుమలు అంటే మనం ఏసయ్య చెప్పిన మాట విని, మనం రెగ్యులర్ గా ప్రేయర్ చేస్తూ పేరెంట్స్ చెప్పిన మాట అంటే గుడ్ గా ఉంటే వీ విల్ బి గాడ్స్ చిల్డ్రన్ కదా పిల్లలు. అండ్ టుడేస్ మెమరీ వర్స్ పిల్లలు, అక్క వినిపిస్తు కనిపిస్తుంది అక్క? పిల్లలు ఈ రోజు మెమరీ వర్స్ ఏంటంటే, మనము ఎంత మంచిగా బయట ఉండడానికి ట్రై చేసినా గానీ, మనం బయటకి మంచిగా ఉండడానికి ట్రై చేసి యాక్ట్ చేసినా గానీ మన హృదయంలో బ్యాడ్ ఉందో గుడ్ ఉందో ఏసైకి తెలిసిపోతుంది కదా పిల్లలు. సో అది మనము నేర్చుకోవడానికి, అది ఇక్కడ ప్రోవర్బ్స్ 21:2, ఏ పర్సన్ మే థింక్ దేర్ ఓన్ వేస్ ఆర్ రైట్ బట్ ద లార్డ్ వేస్ ద హార్ట్. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనది తన దృష్టికి అది న్యాయముగా నగబడును, యెహోవా హృదయమును పరిశీలన చేయువాడు. అంటే పిల్లలు మీరు నాతో ఈ మొత్తం మీరు చదవవసరం లేదు, యెహోవా హృదయమును పరిశీలన చేయువాడు ఒకటి మీరు నేర్చుకుంటే చాలు. అయితే మీరు నాతో కూడా రిపీట్ చేయండి, యెహోవా హృదయములను పరిశీలన చేయువాడు. అక్క మీరు ఈ మెమరీ వర్స్ ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అక్క అంటే, ఇక్కడ పిల్లలు గోధుమలు గురువులు అనేది, ఇక్కడ బ్యాడ్ పీపుల్ గుడ్ పీపుల్ అనేది అది ఓన్లీ ఆ విత్తనాలు విత్తిన వానికి మాత్రమే తెలిసింది కదా పిల్లలు, అది గుడ్డా బ్యాడా అని. అంటే మనం అందరం బయటికి గుడ్ లాగా బ్యాడ్ లాగా కనిపిస్తాము, మంచి వాళ్ళగా అందరూ సండే స్కూల్కి వస్తారు, అందరూ చర్చ్కి వెళ్తారు, అందరూ మంచిగానే ఉంటారు, కానీ మన హృదయంలో మంచి ఉందా చెడ ఉందా అనేది ఎవరికి తెలుస్తుంది? ఏసైకి మాత్రమే తెలుస్తుంది కదా పిల్లలు. ఇప్పుడు ఆ విత్తనాలు విత్తిన అతనికి, ఆ ఫార్మర్ ఆ మనిషి కుమారునికి, అతనికే తెలిసింది కదా అవి
చెడ్డ అవి ఇప్పుడు వద్దు పీకోవద్దు, లాస్ట్ లో మనకు తెలుసు ఇప్పుడు అన్ని ఒకేలా ఉన్నాయి కదా, ఇప్పుడు మనకు తెలియదు అవి పెద్ద అయిన తర్వాత గింజలు పట్టిన తర్వాత ఏది గురుగులు ఏది వీట్ అనేది మొత్తం మొక్క పెరిగిన తర్వాత. అలాగే ఏసఐకి కూడా మనం ఇట్లా మంచిగా రోజు సండే స్కూల్కి వచ్చి ఏం చేస్తున్నా చేయకపోయినా కానీ మన మోటివ్స్ ఏంటి, మన హార్ట్ లో ఏమున్నది అనేది ఏసఐకి మాత్రం తెలుస్తుంది. సో మన హార్ట్ ఖచ్చితంగా మనం ఎలాంటి మోటివ్స్ తో మనం చేస్తున్నాం అనేది గాడ్ కి తెలుస్తుంది కదా. కాబట్టి పిల్లలు ఏదో నామగార్థంగా మనం సండే స్కూల్కి వస్తున్నామా, నేర్చుకుంటున్నామా, ఊరికి హోంవర్క్ చూపిస్తున్నామా, వచ్చి వెళ్ళిపోతున్నామా, అటెండెన్స్ వేయించుకుంటున్నామా, కాదు కదా. మనం దేనికోసం వస్తున్నాం పిల్లలు, మనం దేవుని ఎదగటానికి, మీ వయసు నుంచే దేవునిలో ఎదగటానికి వస్తున్నాం కదా పిల్లలు. సో మనమందరం కూడా పిల్లలు, మీరు కూడా పిల్లలు, మేము కూడా పిల్లలు. మన హృదయము దేవుడు ముందు ఓపెన్ బుక్ లా ఉంది కాబట్టి మనము దేనికోసం వస్తున్నాం, ఎవరి కోసం కాదు. మనం ఎవరి ముందు యాక్షన్ చేయట్లేదు, జస్ట్ గాడ్ ఒక వర్డ్ సిన్సియర్ గా ఆనెస్ట్ గా నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. సో మనమందరం కూడా ఎవరి కోసం కాదు, ఎవరి మెప్పు కోసం కాదు, దేనికోసం కాదు, మన హృదయం దేవుని ముందు, దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని ఫాలో అవటానికి కదా పిల్లలు. సో గాడ్ టెస్ట్ దేవుడు మన హృదయాలను పరిశీలన చేసేవాడు కాబట్టి మనమందరం కూడా బయట కాని దేవుని గోధుమ గింజల వల్ల, గోధుమ మొక్కల వల్ల ఉండడానికి ప్రయత్నిద్దాం పిల్లలు. ప్రతి ఏదైనా సాధ్యం ఎప్పుడు దేవుడు మన తోడుగా ఉంటే. ఓకేనా పిల్లలు, అర్థమైందా పిల్లలు? ఓకే, సో మనము ప్రేయర్ తోటి సెషన్ క్లోజ్ చేసుకుందాం పిల్లలు. ఓకేనా, నేను మీకు అది వాట్సాప్ లో పెడతాను పిల్లలు, గ్రూప్ లో పెడతాను హోంవర్క్. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, ప్రేయర్ పొజిషన్స్ వచ్చేయండి పిల్లలు. మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు ప్రభు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాన్న తండ్రి. మాకు ఈ చిన్న ఉపమానం ద్వారా ప్రభు మేము ఎలా ఉండాలి, ఎవరిని ఫాలో అవ్వాలి, అంతం వరకు ఎలాగ ఉండాలి అని తండ్రి మాకు నేర్పించారు ప్రభు. ఏసయ్య మిమ్మల్ని అనుసరిస్తూ తండ్రి మీరు చెప్పిన వాక్యం తండ్రి అనుసరించి మేము నడుచుకుంటే ప్రభు నిశ్చయంగా ప్రభు మేము గోధుమల వలె ప్రభు కూర్చోబడి ప్రభు అంత్యదినమందు ప్రభు లాస్ట్ లో ప్రభు హెవెన్ కి తీసుకెళ్ళబడతాం ప్రభు. అలాగనే ప్రభు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ప్రభు నైనా గోధుమ గింజల వల్లే మంచిగా పెరగటానికి ప్రభు నిన్ను అనుసరిస్తూ పెరగటానికి ప్రభు హృదయంలో కూడా ప్రభు సంపూర్ణంగా తన నీ పైన ప్రేమ విశ్వాస నమ్మకం పెట్టుకుని ఎదుట కృపద ఇచ్చేయమని ప్రార్థనలించి మీకే స్తోత్రం చెల్లిస్తూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కడిని బట్టి మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాన్న. ఈ 600 డేస్ ని ప్రభు మీరు ఎంతగా ఆశీర్వదించారు, ప్రతి ఒక్కరిని దీవించారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచారు ప్రభు. అనేక మీడియా ద్వారా తండ్రి వీటిని తండ్రి వేసి ఎంతగానో తండ్రి ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రభు, నీకు స్తోత్రము నాన్న. మీ పరలోకపు సన్నిధిని ప్రభు ప్రతి దినం అనుభవించే కృపను తండ్రి జూమ్ ద్వారా మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. బిడ్డలందరినీ కూడా తండ్రి మరీ ఎక్కువగా దేవునిదైన మనుషుదైన బుద్ధి ఎందు జ్ఞానం అందును ఆరోగ్యం అందు వర్ధలింపజేయమని నేను రిసోర్స్ పర్సన్స్ టీచర్స్ ని తండ్రి చాలే అంకుల్ని జోష్ అన్నని అందరినీ కూడా దీవించమని ప్రార్థనలించిన మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ యేసునామముని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. And believe us not into temptation, but deliver us from all evil. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అందిన ఆహారం నేను మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధంలో క్షమించము, మమ్మల్ని శోధనలోని త్రేక దృష్టి నుండి తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సండే స్కూల్ పిల్లలకు, వారి తల్లిదండ్రులు, ఆనందం రక్షలు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు తోడండి, వారి తెల్ల చేయను గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న, అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ నిమ్మక్క.
Bye. ప్రాక్టీస్ ఆపేద్దాం లేకపోతే మీరు చేయించేసేయండి స్కిట్ ఒకటి చేద్దాం అనుకున్నాను.